నివర్ తుఫాను కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. చల్లపల్లి మండలంలో పలు చోట్ల పంటలు నీటిలో మునిగిపోయాయి. మేకవారిపాలె గ్రామంలో నీటిలో మునిగిన పంటను టీడీపీ నేతలు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, రంగు మారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 తో నష్టపరిహారం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా తడిసిన పంటను ఎక్కడైతే ధాన్యం కేంద్రాలు ఉన్నాయో ప్రతి ఊరిలో కూడా ప్రతి విలేజ్ లో ప్రతి మనకు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ధాన్యం కేంద్రాల ద్వారా ఏదైతే తగ్గిపోయిన పంటను గిట్టుబాటు ధరకు కొని రైతులకి అండగా నిలవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత సుభక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పే స్టేట్మెంట్లు ఈరోజు మీరు నిలుపుతున్న పరిస్థితులు ప్రతి 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 సంవత్సరం కూడా ఏదో రూపంలో మొన్న దాకా వరదలు ఇప్పుడు అన్నో తుఫాన్ రూపంలో అన్నదాతలను కానీ సామాన్య ప్రజలు కానీ తీవ్ర పొందబడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నెలకి 5,000 10,000 ఇచ్చి తెలుగు దూరుకోవడం కాకుండా అన్నదాతలకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పంటని కాపాడతారు కాకుండా చెప్పేసి వాళ్ళ పంటని ధాన్యం ధాన్యం చేయాలని చెప్పేసి